श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरैदुमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। प्रेक्षक महाशयुलंदरिकी जुलाई 9వ तारीख 2022 शनिवार शुभोदयम श्री शुभकृत नाम संवत्सरम उत्तरायणम ग्रीष्म ऋतु आषाढ़ मासम शुद्ध दशमी उदय 11:43 నిమిషముల వరకు ఉంటుంది। స్వాతి నక్షత్రము ఉదయం 7:29 నిమిషముల వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 10:03 నుండి రాత్రి 11:35 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:35, సూర్యాస్తమయము సాయంత్రం 6:35, వర్జము మధ్యాహ్నం 12:51 నుండి మధ్యాహ్నం 2:23 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 7:18 వరకు మాత్రమే ఉంటుంది। రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాధవారము అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహ రాశి, కన్యా రాశి, ఈ మూడు రాశుల వారికి ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతు గ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబావ చెప్పున సద్బ్రాహ్మణునికి నలుపు రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వల్ల ప్రాణ పీడోపశాంతయే అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తెలియపోతుంది। శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల ముక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని, ఉత్తరాభద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। గమనించగలరు ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసుకోవడం వల్ల ఆ అవరోధులు తొలగిపోతాయి, మృత్యుంజయ దోషం కూడా తొలగిపోతుంది, గమనించగలరు। అలాగే శనివారం రోజున కేతు గ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కేతు గ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చెప్పున సద్బ్రాహ్మణునికి చిత్రరంగు వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞాన పీడోపశాంత అనగా జ్ఞాపశక్తి బాగా అభివృద్ధి అవుతుంది, ఇలాంటి మరపుతనం ఉన్న కూడా తొలగిపోతుంది, మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు। అలాగే కేతు గ్రహానికి ప్రీతికరంగా ఉలవల దానం చేయడం వల్ల మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। కేతు గ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించిన ఎడల అత్యంత ప్రీతిదాయకము। 27 నక్షత్రములలో అశ్విని, మఖ, మూల ఈ మూడు నక్షత్రం వారికి కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వల్ల కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు। అలాగే అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని, మఖ నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూల నక్షత్రం వారు సర్జ చుట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో వైఢూర్యం రత్నం ధరించడం వల్ల ఈ మూడు నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, గమనించగలరు। అలాగే కేతు గ్రహాన్ని ప్రీతికరంగా పలాస పుష్ప సంఘాశం తారకాగ్రమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, జ్ఞాపశక్తి బాగా ఉంటుంది, మహాగణపతి అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు। శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయం కాబట్టి శనేశ్వరునికి ప్రీతికరంగా తైలాభిషేకం జరిపించండి, నూలతోటి అర్చన జరిపించండి, ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, ఇలాంటి ప్రాణభీతి
ఉన్నా కూడా తెలిగిపోతుంది, భయం కూడా తెలిగిపోతుంది. గమనించగలరు, శనివారం రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున శనివారం రోజున ఆంజనేయ స్వామి గారి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఆకుపూజ కార్యక్రమాలు గాని అట్టిపనతో అర్చన గాని తులసి దళాలతో అర్చన గాని జరిపించండి. అలాగే ఆంజనేయ స్వామి దండకంతో గాని హనుమత్ బడబాలన స్తోత్రంతో గాని హనుమాన్ చాలీసాతో గాని అలాగే హనుమాన్ రక్షా స్తోత్రంతో గాని అలాగే సుందరకాండ పారాయణ గాని మొదలగు పారాయణ కార్యక్రమాలు ఏవి చేసినా కూడా సకల భయాందోళనలను కూడా తొలిగిపోయి శాకిని ఢాకిని గాలి దయ్యములు పారిపోయి సర్వత్ర ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే దశావతారాల్లో శ్రీమన్నారాయణ అవతారాలు అయినటువంటి రాముడు గాని కృష్ణుడు గాని లక్ష్మీ నరసింహస్వామి వారు గాని మొదలగు దేవతలకు ఎవరికైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. స్వామివారులకు ప్రీతికరంగా లోక సంరక్షణార్థం విష్ణు సహస్రం పారాయణ జరిపించండి. తద్వారా లోక సంరక్షణం జరుగుతుంది, అలాగే మీ కుటుంబంలో కూడా అశాంతి తొలగిపోతుంది, అంతా సోం చేకూరుతుంది. పరిపాలకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడు, గమనించగలరు. అలాగే ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు సుదర్శన హోమం చేసుకోండి, అన్నింటా మీకు సర్వత్రా జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి కుంభరాశి ఈ శుభకృత నామ సంవత్సరంలో మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆనంద భరితమైన జీవితాన్ని గడపగలుగుతారు. కానీ నాలుగో ఇంట కుజరాహు ప్రభావం వలన కొద్దిగా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, భార్య భర్తల మీద సరైన అవగాహన ఉండదు. అలాగే మీ యొక్క చేష్టల వలన మాట్లాడితే ఏ విరోధంగా అన్నట్లుగా ఉంటుంది, మీ యొక్క చేష్ట వలన కొంత మంచి పనులు కూడా దూరం అయిపోతాయి, మంచివారు కూడా దూరం అవుతారు. అలాగే భార్య భర్తల మీద సరైన అవగాహన ఉండదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో జులై మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, గృహ మరమ్మతులు చేయగలుగుతారు, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.